అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సినీ సందడి నెలకొంది. సినీ హీరో సుమన్ సంగప్ప అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా హీరో సుమన్ ఒక ఫైట్ సీన్ నిర్వహించారు. ఈ షూటింగ్ చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. హీరో సుమన్ తో సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ చిత్ర నిర్మాత సంగప్ప మాట్లాడుతూ ఇది ఒక బయోపిక్ చిత్రమని, ఇందులో ప్రధానంగా కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుందని తెలిపారు. న్యూస్ ఛానల్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో సంగప్ప మూవీ క్రియేషన్స్ బ్యానర్పై సంగప్ప అనే సినిమాని ఈ కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. దీనికి నిర్మాత శ్రీమతి కె సునీత సంగప్ప, దీనికి కో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అలాగే ఇది సంగప్ప బయోపిక్ సంబంధించిన పిక్చర్ ఇది. మరి ఇంకా కళ్యాణదుర్గం, ఉరవకొండ, మోపిడి, ఆమిదియాల, రాకెట్ల తదితర ప్రాంతాల్లో ఇది షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత రాబోయే దినాల్లో కూడా షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే మూడు ఆడియో సాంగ్స్ కంప్లీట్ చేశాం. తర్వాత ఈ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ నిన్నటి నుంచి 26 జూన్ నెల నుండి స్టార్ట్ అయింది. రెండు షెడ్యూల్లో మోస్ట్లీ ఉండవచ్చు. మరి దీంట్లో ఆర్టిస్టులు సుమన్ గారు, తులసి గారు, టీనా గారు, లహరి గారు, అలాగే మంచి ప్యాడింగ్ ఉండే ఆర్టిస్టులు, మంచి మంచి ఆర్టిస్టుల చేత ఈ సినిమాని నిర్మిస్తున్నాం. అలాగే మా కుమారుడు కూడా భరద్వాజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే దీనికి డైరెక్టర్ కట్ల రాజేంద్ర ప్రసాద్, నిర్మాత శ్రీమతి కె సునీత సంగప్ప, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పిఎస్ ప్రకాష్ రావు, కొడుకు పిఎస్ వంశీ గారు. మరి భారీ అంచనాలతోన, భారీ బడ్జెట్తోన ఎక్కడ రాజీ పడకుండా ఈ యొక్క చిత్రాన్ని ఈ యొక్క కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో నిర్మించడానికి శ్రీమతి కె సునీత సంగప్ప కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో నిర్మించడానికి శ్రీమతి కె సునీత సంగప్ప నిర్ణయించుకున్నారు. ఇది ముఖ్యంగా ఇది ఏ బ్యాక్డ్రాప్లో జరుగుతుందంటే ఒక ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్, ఒక సొసైటీకి సంబంధించిన బ్యాక్డ్రాప్, ఒక బీదరికమ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా జరుగుతుంది. మరి ఇది మొత్తం కూడా బయోపిక్గా ఉంటుంది, అక్కడక్కడ సినిమాటిక్ ఉండవచ్చు. కాబట్టి ఇది మంచి చిత్రంగా ప్రజాదరణ పొందుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఈ సినిమాకి మలయాళము, తమిళ్, కన్నడ రైట్స్ కోసము డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని కలవడం జరిగింది. మరి ఇంకొక షెడ్యూల్లో ఈ చిత్రాన్ని నిర్మాణం పూర్తి చేసుకొని వెంటనే రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండడానికి ఈ యూనిట్ అంతా కూడా చాలా శాయశక్తిలో ప్రయత్నం చేస్తుంది. ఒక వ్యక్తి ఒక సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటారు, ఒక విద్యని నమ్ముకుంటే ఎలా ప్రయోజకుడవుతారు, మరి ఒక కుటుంబం పట్ల ఎలా బాధ్యతగా ఉంటారు అనేది ఈ సినిమా యొక్క సారాంశము. అనేక సంఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి. తర్వాత ప్రతి ఒక్క సీన్ కూడా ప్రేక్షకులకి ఎక్కడో ఒక చోట వాళ్ళ యొక్క నిజానుభూతిలో, నిజానుభవంలో, నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట టచ్ అయ్యే రకంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సినిమాని అందరూ కూడా ఆదరాభరిస్తారని చెప్పేసి మనసా వాచ కర్మనా మేమంతా కోరుకుంటూ ఈ కళ్యాణదుర్గం ప్రజలు ఈ సినిమా నిర్మాణానికి అందరూ చాలా తోడ్పాటు అందిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఇలాగ మన వెనుకబడిన ప్రాంతంలోనే కళ్యాణదుర్గం ప్రాంతం, అనంతపురం జిల్లానే వెనుకబడిన ప్రాంతం, అలాంటిది కళ్యాణదుర్గం ప్రాంతం ఇంకా వెనుకబడిన ప్రాంతం అని ఆలోచన చేసి చిత్ర నిర్మాణము మన ప్రాంతం కూడా ఎందుకు చిత్ర నిర్మాణానికి తగిన విధంగా లేదు అనే విషయాన్ని మిగతా వాళ్ళ
ఆలోచనను భిన్నంగా ఇక్కడ చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఇది తప్పకుండా కూడా ప్రజా ఆమోదం కాగలిగే మంచి సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.